హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్. సో ఇవాళ అయితే మా స్కూల్లో బోనాలు ఫెస్టివల్ ఉండే, సో అందుకోసమే నేను ఇలా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్తో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అని చెప్పేసి వ్లాగ్. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది, లంచ్ చేసినాక 2 o'clockకి మా ఫ్రెండ్స్ వస్తారు. సో 2 o'clock నుంచి మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా ఆడుకున్నాం, ఒక చిన్న గెట్ టుగెదర్లా ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫాస్ట్గా లంచ్ తినేసేసి రెడీ అయిపోతాను, ఫ్రెండ్స్ వచ్చేస్తారు. సో బీ ట్యూన్. వీడియో తీద్దామా? ఓపెన్ సో ఫస్ట్ అయితే అన్ని స్నాక్స్ ఓపెన్ చేసాము. అన్ని స్నాక్స్ ఓపెన్ చేసేసి ఇలా ముందట పెట్టుకున్నాం. సో కొన్ని ఛాలెంజెస్ లాగా చేద్దామని అనుకున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ హిమశ్రీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ అస్సలు రావట్లేదు, కింద పడుతుంది అనుకున్నాము. అన్నదే అయింది, ఎలా అయితే అనుకున్నాము అలానే అన్ని పడ్డాయి. సో అలా అన్ని స్నాక్స్ తీసి ఒక సైడ్కి పెట్టుకొని ఇలా రౌండ్గా కూర్చున్నాం. సో కమ్ ఆన్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేస్తున్నా నేనైతే. సో కింది దాకా వెళ్ళాలి, గ్రౌండ్ ఫ్లోర్ దాకా 3 times. సో వెళ్ళేసి వచ్చాక చూపిస్తా మీకు నేను ఎలా వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి. ఈ ఛాలెంజెస్ ఏంటో బాబు అనుకున్నా. సో అలాగా టోటల్గా 3 rounds కంప్లీట్ చేసేసుకొని మీదకి వచ్చేస్తున్నా. ఇంకొక రౌండ్ ఉంది, సో ఆ రౌండ్ కంప్లీట్ అయిపోతే అయిపోతుంది. సో ఫైనల్లీ 3 rounds అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు రేటింగ్ ఇస్తే నాకు చిప్స్ వస్తాయి. నువ్వు 5 ఎంత ఇస్తావు? నువ్వు 5, నేను 4 10 49 కదా. 14లో హాఫ్ చేస్తే 7 చిప్స్. సో నాకైతే 7 chips వచ్చినాయి. సో 7 chips తీసుకున్నాను. అండ్ మనకు నచ్చినవి తీసుకోవచ్చు. సో నేను ఈ బ్లూ కలర్ చిప్స్ తీసుకున్నా. ఇప్పుడు మా ఫ్రెండ్ వర్ధినికి అయితే మేమున్న ప్లేస్లో 10 rounds చేయమని ఛాలెంజ్ ఇచ్చాము. సో ఇప్పుడు తను 10 rounds చేయడానికి రెడీగా ఉంది. సో చూడండి. సో ఇప్పుడైతే తను చేసేస్తుంది ఫాస్ట్గా. సో రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తుంది 10 rounds. సో మీకు తన రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసేది మొత్తం మీకు చూపిస్తాను నేను, మీరు చూడండి. సో అలా 10 rounds అయితే కంప్లీట్ చేసుకున్నది. సో కంప్లీట్ చేసుకొని తనకు నచ్చిన స్నాక్స్ తీసుకున్నది రేటింగ్స్ని బట్టి. సో ఇప్పుడు అక్షరాకి ఛాలెంజ్ అన్నమాట. అక్షరాకి ఏం ఛాలెంజ్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాం అందరం. సో అందరం అలా ఆలోచించి లాస్ట్కి ఒక ఐడియాకి వచ్చాం. మా దగ్గర ఒక చైర్ అయితే ఉంది, ఆ చైర్ పట్టుకొని టోటల్ తిరగాలి. సో ఇదేనన్నమాట ఆ చైర్.
సో టోటల్ 5 రౌండ్స్ తిరగాలి టోటల్. సో ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేస్తుంది తిను కూడా, అయిపోవాలి ఛాలెంజ్ అని. అడవెట్టే చీర ఏడుందా అడవెట్టే. సో అందరం రేటింగ్ ఇచ్చేస్తాం. రేటింగ్ ఇచ్చిన తర్వాత తనకు నచ్చినవి తీసుకుంది. సో పిక్ చేసేసుకుంది తనకు నచ్చిన స్నాక్స్ ఇందులో. సో అలా ఇవ్వడం అయితే అయిపోయింది. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హిమశ్రీకి ఛాలెంజ్. సో ఇప్పుడు హిమశ్రీకి. సో మేమైతే ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఏదైనా హార్డ్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎందుకంటే తనే ఇదివరదాకా మాకు అందరికీ ఇచ్చింది. సో ఏదైనా ఫన్నీగా కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆలోచిస్తున్నాం అందుకే ఏం ఫన్నీగా దొరుకుతుంది అని చెప్పేసి. సో లాస్ట్లో ఒకటి దొరికింది. సో అక్కడ ఉన్న వాటర్లో 10-15 టైమ్స్ జంప్ చేయమని చెప్పాము. సో ఇప్పుడు తను వెళ్తుంది, చూద్దాం. మెల్లగా దుంకు, దుంకమని నేను గట్టిగా దుంకినా అనుకో. 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో అలా 15 టైమ్స్ జంప్ చేసేసి వచ్చేసింది. అక్కడ కొంచెం వాటర్ అన్ని డర్టీగా ఉన్నాయి, అందుకే కావాలని అలా చెప్పాము. ఊకే ఇలాగే అంటే బోర్ కొట్టేస్తుంది, అందుకే ఇంకా వేరే ఏదైనా ఇద్దాం అనుకున్నాం. సో తర్వాత ఇప్పుడు అయితే రేటింగ్స్ ఇచ్చేసాము. రేటింగ్స్ ఇచ్చేసిన తర్వాత తనకి స్నాక్స్ ఇచ్చేస్తున్నాం. సో నేను ఇస్తున్నా తనకి, సో చూద్దాం. సో అలా అయితే మేము స్నాక్స్ షేరింగ్ చేసేసాము. సో అలా స్నాక్స్ ఇచ్చేసాము. సో ఊకే ఇదే ఛాలెంజ్ పెట్టుకుంటే, ఇలానే పెట్టుకుంటే బోర్ కొడుతుంది అని ఛాలెంజెస్ కూడా దొరకవు, అందుకోసం అని చెప్పేసి వేరే ఏదైనా పెట్టుకుందాం అనుకున్నాం. సో అందుకే బాటిల్ ఫ్లిప్ చేద్దాం అనుకున్నాం. సో బాటిల్ ఫ్లిప్ కోసం హిమశ్రీని కిందికి పంపించాం బాటిల్ తీసుకురమ్మని చెప్పేసి. సో తను వచ్చే వరకు మేము తింటామని చెప్పి డౌట్ఫుల్గా ఉండి అక్కడే వెళ్లకుండా చూస్తుంది మేము తింటామో తినమో అని చెప్పేసి. చూడండి ఎట్లా చూస్తుందో, తినద్దు అని చెప్పేసి. బాటిల్ లేవడానికి ఇట్లా చూస్తుంది. చూడు తెలియకుండా తిన్నాము, ఆ కోతిలా చూస్తుంది చూడండి పక్కకెళ్ళి. సో బాటిల్ ఫ్లిప్కి బాటిల్ తెచ్చేసాం, అందులో వాటర్ నింపుతున్నాం. ఇప్పుడు బాటిల్ ఫ్లిప్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈ బాటిల్తో అస్సలు రావట్లేదు ఫ్లిప్. సో రాక్ పేపర్ సీజర్ చేద్దాం పదండి. ఓన్లీ 2 సెకండ్స్ ఎంత అంటే అంత. 5 సెకండ్స్ ఉందండి. 1, 2, 3, 4, 5 అయిపోయింది. ఓకే
rock rock paper scissors shoot 1 2 3 4 5 ఇప్పుడు కూడా కుక్కుంటున్నారు తీసుకో ఎక్కువ rock paper scissors shoot 1 2 3 4 5 ఎక్కువ తింటలేరు గివ్వే తింటూరు paper scissors shoot minori 1 2 3 4 5 start patta kam 1 rock paper scissors shoot yes da madini 1 2 3 start 1 2 3 4 5 చూడు చేతిలో మట్టుకు చేతిలో మట్టుకుంటుంది మంచిగా ఏదో తీసుకొని తీసుకొని అందుకే అయిపోతుంది నేనే తిన్నా పట్టుకొని ఇప్పటి వరకు ఇది కూడా ఇప్పుడు తినలేదు పక్కకు పెట్టేసా నీళ్ళు ఓతాయి గ్యాప్ అయితే ఇప్పుడు ఓన్లీ ఇవి రెండు అయిపోతున్నాయి అన్నమాట అందుకే ఇవి బిస్కెట్స్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ పాపకార్న్ ఆగే ఉస్మానియా సో అలా కొన్ని రౌండ్స్ అయితే ఆడాము శ్రీకైతే వస్తలేదని చెప్పి మేమందరం ఆట కావాలి తనే విన్ కావాలి అని అన్నది సో అలా అన్నదో లేదో తనే విన్ అయిపోయింది మేమందరం అవుట్ అయిపోయాం షాక్ అయిపోయినా తెలుసా నేను అసలు రియలీ షాక్డ్ అన్నవన్నీ అవుతున్నాయి ఇవాళ మేము అప్పుడు కూడా బిస్కెట్స్ పడతాయి అనుకున్నాం అది కూడా అయింది చూసారా ఇప్పుడు బిస్కెట్ ప్లస్ పాప్కార్న్ కాంబినేషన్ తింటుంది చూసారు కదా మేము ఎట్లా రచ్చ చేసాము రిక్వెస్ట్ చేస్తున్నాం సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.